హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మన స్పెషల్ ఏంటో తెలుసండి, వాటర్ క్యాండిల్స్ అండి. ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తానండి మీకు. సో ఫస్ట్ మనం ఒక థిక్ షీట్ ఏదైనా తీసుకోండి. సో లేదంటే నేను ఇక్కడ ఓహెచ్పి షీట్ తీసుకుంటున్నానండి. సో ఇప్పుడు నేను ఒక గ్లాస్, మనం ఏ గ్లాస్లో అయితే వాటర్ క్యాండిల్స్ చేస్తున్నామో ఆ గ్లాస్ ఒక సర్కిల్ లాగా వేసుకొని దాన్ని కట్ చేసుకోండి. సో అది మనము వాటర్ వేసుకున్నాక లోపల అది ఫ్లోట్ అవ్వాలి కాబట్టి నేను ఒక ఇన్నర్ సర్కిల్ వేసుకొని ఆ ఇన్నర్ సర్కిల్ని కూడా నేను కట్ చేస్తున్నానండి. ఎందుకంటే అప్పుడు ఈజీగా గ్లాస్ లోపల అది నీట్గా ఫిట్ అవుతుందండి. సో చూడండి, ఇప్పుడు ఫిట్ అవుతుంది కదా. సో అలా ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు నేను దాని మధ్యలో ఒక హోల్ పెట్టుకుంటున్నానండి. అందుకు నేను ఏం చేస్తున్నానంటే ఒక దబ్బలం తీసుకున్నాను. ఆ దబ్బలాన్ని బాగా హీట్ చేసి మధ్యలో ఒక హోల్ పెట్టుకున్నానండి. చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా. సో ఇప్పుడు నేను ఒత్తి తీసుకుంటున్నానండి, కడ్డీ ఒత్తులు అంటాం కదా, అదన్నా తీసుకోండి. మీతో ఏదైనా థ్రెడ్ థిక్ థ్రెడ్ ఉన్నా తీసుకోండి. సో నేను దాంట్లో నీట్గా దూర్చి పెడుతున్నానండి. ఇప్పుడు నేను ఆయిల్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ రెండు సైడ్స్ నేను అప్లై చేస్తున్నానండి. సో ఇలా అప్లై చేస్తే నెక్స్ట్ మేము ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని మీతో ఏవేవైతే పూసలు ఉంటే పూసలు వేసుకోండి, సో ఓల్డ్ చైన్స్ ఉంటే వేసుకోండి. సో నేను ఇక్కడ ఏవేవైతే వేస్ట్ ఏమన్నా ఉన్నాయి, తెగిపోయినట్టు ఉన్నాయి అనేటివి నేను ఇక్కడ వేసుకుంటున్నానండి. సో చూడండి, మనం వీడియోలో చూపించినట్టు మీకు ఎలా కావాలన్నా వేసుకొని 80% ఆఫ్ ద వాటర్ని మనం ఫిల్అప్ చేసుకోవాలండి. సో నేను ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, అంటే మీరు ఆయిల్ ఎంత సేపు వేసుకుంటే మనకి అంత వెలుగు ఇస్తుందండి. దాదాపు 2 టేబుల్ స్పూన్స్ మనకి 2 to 3 hours వరకు వెలుగునిస్తుంది. ఇప్పుడు నేను ఫుడ్ కలర్ వేసి నేను కలబెట్టుకొని ఇప్పుడు నేను దాన్ని క్యాండిల్ని వెలిగించుకుంటున్నానండి. చూడండి ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చు కదా. సో ఈ విధంగా నేను మిగిలినటువన్నిటికి కూడా నేను వేసుకుంటున్నాను. వాటి కలర్ కోసమని నేను ఏం చేస్తున్నానంటే, సో బ్లూ వచ్చి ఉజాలా వేసుకుంటున్నానండి, సో పసుపు వచ్చి రెడ్ కలర్ వేసుకుంటున్నానండి, అలాగే కుంకుమ రెడ్ కలర్, పసుపు ఎల్లో కలర్. చూసారు కదండి, మీరు ఇంకా సెంట్ వేసుకుంటే మంచి స్మెల్ కూడా వస్తుందండి. సో కాబట్టి ఎంత ఈజీగా మనం సింపుల్గా, దివాళీ కూడా దగ్గరికి వస్తుంది కదా, మనం దివాళీ స్పెషల్గా మనం ఇలా చేసుకోండి ప్రతి ఒక్కరూ, చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.